దళితుల ఓట్లు గంపగుత్తగా దండుకొని అధికారంలోకి వచ్చాడు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన ఈ 4 సంవత్సరాల 4 నెలల కాలంలో దళితుల మీద జరిగినటువంటి దాడులు, దారుణాలు, హత్యలు, అత్యాచారాలు లెక్క లేకుండా పోయినాయి. దాదాపు 2000 సంఘటనలు జరిగినాయి ఈ రాష్ట్రంలో ఈ 4 సంవత్సరాల 4 నెలల కాలంలో. ఎక్కడ చూసినా వైకాపా నాయకులు, వారే ఈ కార్యక్రమాల్ని యథేచ్ఛగా చేసి దళితుల్ని రకరకాలుగా హింసించినటువంటి సంఘటనలు అనేక కోకొలాలుగా చూశాం. మచ్చుకు ఒక విషయం మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ అనేవాడు వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నాడు. 22వ సంవత్సరం మే నెలలో తన దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి సుబ్రహ్మణ్యాన్ని, తన దగ్గర డ్రైవర్గా చేస్తున్న సుబ్రహ్మణ్యాన్ని నిర్దాక్షిణ్యంగా హత్య చేసి ఇంటికి శవాన్ని డోర్ డెలివరీ చేసిపోయాడు. అసలు చాలా అరుదైన సంఘటనల కింద లెక్క, ఎవరో మనం చూడలేం, ఊహించలేం. డ్రైవర్గా వాడి దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తిని, ఒక ఎమ్మెల్సీగా బాధ్యత కలిగినటువంటి పార్టీ బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి నిర్దాక్షిణ్యంగా హత్య చేసి తీసిపోయి ఇంటికి డోర్ డెలివరీ చేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో చూసాం. ఓకే, అది వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అనేవాడు. అంతకుముందు అనేక అఘాయిత్యాలు ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాయి, అవన్నీ చెప్తాం తర్వాత. ఇలా ఆ రోజు హత్య చేసి డోర్ డెలివరీ చేసిన తర్వాత వాళ్ళ పార్టీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని తానే హత్య చేశాను, తానే బాధ్యుడిని అని చెప్పి ఎమ్మెల్సీ అనంతబాబు తమకి వాంగ్మూలం ఇచ్చాడని పోలీసులు ధృవీకరించినందున ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం. పోలీసులు ఎవరు? అధికారంలో ఉందెవడు? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేస్తున్న పోలీసులు అనంతబాబే డ్రైవర్ని తానే హత్య చేశానని చెప్పి అంగీకరించినందువల్ల మా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని చెప్పి ఈ విధమైన ప్రకటన విడుదల చేశారు. ఓకే, అటువంటి వ్యక్తికి నిన్నగాక మొన్న జరిగింది 27వ తేదీ, ఈ నెల 27వ తేదీ, నిన్నగాక మొన్న ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వాళ్ళ జిల్లా పార్టీ అధ్యక్షులతో విస్తృత స్థాయి సమావేశం ముఖ్యమంత్రి పెడితే, మరి ఈ సస్పెండ్ అయినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు ముఖ్యమంత్రితో పాటు ఏ విధంగా ఆ సమావేశాలు హాజరయ్యాడని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే వాడిని చేసినటువంటి సస్పెన్షన్ ఏంటి? ఇది ఒక ఫార్సా? ఇది దళితుల్ని మోసగించడానికా? అసలు ఇటువంటి వ్యక్తిని సస్పెండ్ చేసినటువంటి ఎమ్మెల్సీని నువ్వు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టుకుంటే ఆ సమావేశంలో మీతో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతా, స్వీట్లు పంచుకొని తింటా ఉంటే మీరందరూ కలిసి అసలు బుద్ధి ఉందా మీ పార్టీకి కానీ మీ నాయకులకి కానీ అని నేను అడుగుతా ఉన్నా. అసలు పార్టీని నడిపించే జగన్మోహన్ రెడ్డి దీనికి ఏం సమాధానం చెప్తా ఉన్నాడు? పోనీ జగన్మోహన్ రెడ్డి నైజం అది, దళితుల ఓట్లతో అధికారానికి వచ్చాడు, మొట్టమొదట నరకం చూపించింది దళితులకే, మొట్టమొదట దగా పడ్డది దళితులే ఈ ప్రభుత్వంలో. ఈ అనంతబాబుని మీరు చూశారు కదా ఏం జరిగిందో. పోనీ మీరందరూ ఏం చేస్తూ ఉన్నారు? మీ పార్టీలో, ఈ పార్టీలో ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు ఉన్నారు, మరి వాళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు? నాకు అర్థం కావట్లా. మీలో ప్రవహిస్తుంది దళితుల రక్తం కాదా? అసెంబ్లీలో ఎగబడి దళితుల మీద, మా దళిత శాసనసభ్యుల మీద, స్వామి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారే మంత్రులు ఎమ్మెల్యేలు, దళితుల్నే పంపించారు అక్కడ కూడా, దళిత ఎమ్మెల్యేలని, ఒక దళిత ఎమ్మెల్యే మీద దాడికి దళిత ఎమ్మెల్యేలు పంపించారు దళిత మంత్రుల్ని. ఈరోజు దళిత డ్రైవర్ని
చంపి డోర్ డెలివరీ చేసినటువంటి పనికి మాలిన ఎమ్మెల్సీ అనంత బాబు మీ పార్టీ సస్పెండ్ చేస్తుందని చెప్పి మీరు ప్రకటించినటువంటి అనంతబాబు మీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో జరిగిన మీటింగ్కి ముఖ్యమంత్రితో కలిసి కూర్చుంటే మీకు సిగ్గు లజ్జ మీకుందా అని నేను అడుగుతా ఉన్నా. ఆ పార్టీలో ఉన్న కనీస దళిత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు ఇంకిత జ్ఞానం మీకు ఉండాలి కదా, ఆత్మాభిమానం ఆత్మగౌరవం ఏమాత్రం అన్న మీకుందా, ప్రశ్నించాలా లేదా అసలు వీడు ఎట్టొచ్చాడు మీటింగ్ అని సస్పెండ్ అయినటువంటి వ్యక్తి అంటే మీరు కూడా అతనితో పాటు స్వీట్లు కలుపు పంచుకొని ఎంజాయ్ చేస్తారా? తన దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ని అంత అడ్డగోలుగా చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తికి ఈ విధంగా మీ పార్టీ నాయకుడు సహకరిస్తూ ఉంటే మీరు ఆ పార్టీలో ఉండి సిగ్గు లేకుండా ఈ విధంగా ఎంజాయ్ చేయటం చాలా బాధాకరం.